సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు టీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోటాగయ్య. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహానికి ఎల్లారెడ్డిపేట గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్వాయి పాపన్నగౌడ్ పోరాట పటిమను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోటాగయ్యతో పాటు టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరుస కృష్ణారి, ఏఎంసీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్, పిఎస్ఎస్ చైర్మన్ గుండారం కృష్ణారెడ్డి, కదిరి భాస్కర్ గౌడ్, పందిర్ల నాగరాణి, పరశురాములు గౌడ్, ఎలిగందుల అనసూయ, నరసింహులు, బండారి బాలరెడ్డి, సీనియర్ నాయకులు నంది కిషన్, పులి రమేష్ గౌడ్, మేఘి నర్సయ్య, పందిల శ్రీనివాస్ గౌడ్, గంట బాలకృష్ణ గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు దుమ్మాటి నర్సయ్య, షేక్ గౌస్, సద్ది లక్ష్మారెడ్డి, పందిల లింగాగౌడ్, గంట బుచ్చాగౌడ్, బీజేపీ నాయకులు చెందుపల్లె లక్ష్మారెడ్డి, గుండాటి వెంకటరెడ్డి, గౌడ సంఘాల ప్రతినిధులు శ్రీనివాస్ గౌడ్, పుల్ల తిరుపతి గౌడ్, రాములు గౌడ్, సాయిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ సర్వాయి సర్దార్ పాపన్న గారి 372వ జయంతి కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలకు పేరు పేరున నా నమస్కారాలు. కడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పాపన్న గౌడ్ వారి ఆశాలను నెరవేరుస్తాను. సర్దార్ పాపన్న అమర్! సర్దార్ పాపన్న! అందరికీ నమస్కారం. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 372వ జన్మదిన సందర్భంగా ఈరోజు మండల కేంద్రంలో పండుగ వాతావరణంలో వారికి బ్రహ్మాండంగా నివాళులు అర్పించడం జరిగింది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆ రోజుల్లో భూస్వాములకు, దొరలకు, నిరంకుశలవాదులకు వ్యతిరేకంగా పోరాటం చేసి గోల్కొండ ఖిల్లాపై జెండా ఎగురవేసిన గొప్ప వ్యక్తి. ఆయనను ఉదాహరణ తీసుకునే గౌరవ మంత్రివర్యులు, గౌరవ ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. ఉద్యమ స్ఫూర్తి అనేది సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి ఆశయాలను, వారి ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని మనం తెలంగాణ కోసం పోరాటం చేసి ఈరోజు తెలంగాణ సాధించుకున్నామంటే అట్లాంటి గొప్ప వ్యక్తుల బాటలు పయనిస్తాం కాబట్టి ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి సర్దార్ సర్వాయి పాపన్న గారి వేడుకలు బ్రహ్మాండంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా జరిపి రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో చేసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి మండల వ్యాప్తంగా వచ్చినటువంటి గౌడ సోదరులందరికీ, నాయకులకు, నాతోటి అందరి ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మండల ప్రజలందరికీ ఈ సందర్భంగా నా యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై గౌడన్న. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో, ఎల్లారెడ్డిపేట పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో మరి చాలా బ్రహ్మాండమైన విగ్రహాన్ని కొద్ది సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకుని ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నందుకు ముందుగా ఎల్లారెడ్డిపేట పట్టణ గౌడ సంఘానికి కృతజ్ఞత తెలియజేస్తూ ఇవాళ బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా మరి 300 సంవత్సరాల క్రితమే పోరాడిన గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, మరి అలాంటి వ్యక్తి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసం ఈ బీసీలకు రాజ్యాధికారం రావాలనేటువంటి గొప్ప ఉద్దేశంతో అప్పుడే 30 సంవత్సరాల పాటు మరి తెలంగాణ ప్రాంతంలో ఆయన గొప్ప ఉద్యమం కూడా చేపట్టడం జరిగింది. ఇవాళ ఆయన యొక్క అడుగు జాడల్లో, ఆయన యొక్క చెప్పిన బాటలో ప్రతి గౌడను కూడా నడవాలని, ఇవాళ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ మనందరి కోరిక మేరకు, ఇలా గౌడన్నల కోరిక మేరకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను అధికారికంగా జరిపిస్తున్నందుకు మరి వారికి మాకు ప్రతి గౌడన్న తరఫున ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ అన్నగారు, పెద్దలు, ఆగన్న గారు, మా లక్ష్మణరావు అన్నగారు, మిగతా చాలా మంది అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల ప్రతినిధులు ఉన్నారు. మరి సిరిసిల్ల జిల్లాలో పెద్ద ఎత్తున మన గౌడ భవన్, మరియు అలాగే మరి మన మండలంలో ఉన్నటువంటి పెద్ద అందరూ కూడా కలిసి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కూడా ఒక మాకు స్థలాన్ని, గౌడ సంఘానికి స్థలాన్ని కేటాయించి చాలా సంఘాలకు ఇచ్చారు కాబట్టి మా గౌడ సంఘానికి కూడా స్థలాన్ని కేటాయించి మరి మంచి ఎల్లారెడ్డిపేట మండలంలో ఒక మంచి గౌడ భవన్ను నిర్మించి ఇవ్వాలని గౌరవ మంత్రి గారికి, అలాగే ఆగన్న గారికి, జేపీఎస్ గారికి, మిగతా ప్రతినిధులందరూ కూడా మా గౌడ సంఘం తరఫున మరి వేడుకోవడం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా గౌడన్నలందరం కూడా ఐక్యతపై ఉండి మరి ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులకు అండదండగా అందరం కలిసి ఉన్నామని తెలియజేస్తూ అందరికీ మరొకసారి ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి ఎల్లారెడ్డిపేట
పట్టణ గౌడ సోదరు అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ థాంక్యూ. జై గౌడన్న, జై గౌడన్న, గౌడుల ఐక్యత, గౌడుల ఐక్యత. ఈ రోజు తెలంగాణలో జన్మించిన గొప్ప వ్యక్తి, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, నేటి యువత అట్లాగే తెలంగాణ ప్రజలు సర్దార్ సర్వాయి పాపన్న మార్గంలో నడిచి ఏదైతే తను జన్మించిండో గీత కార్మికుల సంక్షేమం కోసం ఆనాడు బహమనీ సుల్తానులు, తురుష్కు సైనికులు, గీత కార్మికులు కష్టపడి ఆరుగాలం కష్టపడి కళ్ళు గీసి వృత్తిగా జీవించేడు వారు, వారి వృత్తిని అవమానపరుస్తూ అట్లాగే వారి మీద పెత్తనం చలాయిస్తూ బహమనీ సుల్తానులు వారి సైనికులు కళ్ళు సేవించి డబ్బులు చెల్లించకుండా అట్లాగే గీత కార్మికులపై సుంకం విధించి పన్నులు చెల్లించాలంచు వారిని వేధించే ధోరణిలో ఉండగా ఆనాటి బహమనీ సుల్తానులకు వ్యతిరేకంగా పోరాడి ఆయుధాలు సమకూర్చుకొని గీత కార్మికులకు అండగా నిలిచి నిజంగా ఒక గీత కార్మికుడే కాదు సర్దార్ సర్వాయి పాపన్న, అనేక బడుగు బలహీన వర్గాలు వృత్తి మీద ఆధారపడి జీవించే వాళ్ళందరికీ కూడా ఆదర్శవంతమైన మనిషి. ఆయన అడుగుజాడల్లో, ఆయన పోరాట మార్గంలో మనమందరం నడవాల్సిన అవసరం ఉన్నది. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా, 372వ జయంతి సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరికీ, అట్లాగే ముఖ్యంగా గౌడన్నలందరికీ, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరికీ కూడా పేరు పేరున వారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను.